ఉద్యమాన్ని అట్లా చూడడానికి వీల్లేదు. ఇక రెండో ప్రయత్నం ఏం చేస్తారంటే ఇట్లాంటి ఉద్యమాలను రాజకీయ నాయకుల యొక్క ఆటగా చూస్తుంటారు. వాళ్ళ పదవులు రాకపోతే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరకపోతే వాళ్ళు చేసేటువంటి ఒక ఆటగా దీన్ని చూస్తారు. ఇక మూడవ దృక్పథం ఏమున్నదంటే అసమానతలు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ అసమానతల ఫలితంగానే ఈ ఉద్యమం వస్తుంది అని వాళ్ళు ఉన్నారు. ఈ మూడు రకాల దృక్పథాలు కూడా తెలంగాణ ఉద్యమానికి ఉండేటువంటి లోతు పాత్రలను వివరించలేవు. అందుకని మనము ఎట్లా చూస్తాం ఈ ఉద్యమాన్ని అనేటువంటి ప్రశ్న మనకు తలెత్తినప్పుడు మనం అనేక రకాలైనటువంటి రీతుల్లో మన ప్రయత్నాలు మనం సరే ఇది తెలంగాణ అంతర్గత వలసగా మారింది, నిరంతర దోపిడీకి లోనవుతున్నది అనే విషయాలు అనేక మనం వివరిస్తూ వచ్చాం. వాటికి అంబేద్కర్ లింగ్విస్టిక్ స్టేట్స్ మీద రాసినటువంటి వ్యాసం అంతా కూడా మనకు మరింత బలాన్ని చేకూర్చింది. అంబేద్కర్ లింగ్విస్టిక్ స్టేట్స్ మీద చెప్తూ ఒక భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలనేది నిజంగా అది సమంజసం కాదు అంటాడు. ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలనే సూత్రం మాత్రం వాస్తవము అని అంగీకరిస్తాడు. ఎందుకు ఈ మాట అంటాడంటే భాష అనేది మనుషులను కలుపుతుంది. భిన్న భాషలు కలిసిన వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అనే అనుమానాలు కలుగుతాయి, కాబట్టి ఘర్షణలకు అవకాశం కలుగుతుంది. అట్లాంటి సందర్భంలో మన రాష్ట్రం నిలబడలేదు, ప్రజలకు పనిచేయలేదు అని ఆయన అభిప్రాయపడి అటువంటి సందర్భాలన్నింటిలో కూడా మనము ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనే నిర్ణయానికి రావటం సమంజసం అని అంగీకరిస్తారు. కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలనేది అనవసరం అంటాడు. ఎందుకంటే దాని కారణంగా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ పెద్ద రాష్ట్రాలు భారతదేశంలో సమస్యలను తీసుకొస్తున్నాయి. ఉత్తరంలో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రాలుగా ఏర్పడి దేశం మీదనే అవి విపరీతమైనటువంటి ఆధిపత్యాన్ని చెలాయించే స్థితికి చేరుకున్నాయి. మరి దక్షిణ భారతదేశంలో మామూలు స్థాయిలో ఉన్నాయి రాష్ట్రాలు. వీటి వల్ల ఒక ఘర్షణ అనేది ఏర్పడుతుంది అని ఒక అభిప్రాయం. ఇక రెండవ అభిప్రాయం ఆయన చెప్పింది ఏమిటంటే ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక దగ్గర ఉండాలనడం చేత సమస్యలు కూడా తలెత్తుతాయి అంటాడు. దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ మహారాష్ట్ర. మహారాష్ట్రలో భిన్న చారిత్రక కారణాల వల్ల అనేక ప్రాంతాలు ఒక రకంగా అభివృద్ధి చెందలేదు, వాటి మధ్య వైవిధ్యత ఉంది. ఈ వైవిధ్యత ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి గందరగోళం సృష్టించడం కంటే, అసమర్థమైనటువంటి పాలనను ఏర్పరచడం కంటే వాటిని విభజించడం మంచిది అని రెండవ మాట చెప్తారు. మూడవ మాట ఆయన చెప్పేది ఏమంటే మహారాష్ట్ర గుజరాత్ నుంచి వేరైన తర్వాత మహారాష్ట్రలో కొత్త నాయకత్వం ఎదగవలసిన అవసరం ఉన్నది. నువ్వు దాన్ని రెండు మూడు రాష్ట్రాలుగా విభజించగలిగితే మరి పటిష్టమైన నాయకత్వం ఎక్కడికక్కడే ఎదిగి ఆ ప్రాంతాన్ని ముందుకు నడిపించగలుగుతుంది. ఒక కేంద్రీకృత నాయకత్వం అనేది కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా నాయకత్వం ఎదుగుతుంది అనే మాట కూడా చెప్తారు. ఆఖరిగా ఆయన చెప్పిన లోతుగా వివరించిన విశ్లేషించినటువంటి మాట భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతల కారణంగా మెజారిటీ వర్గము కులము అధికారాన్ని కనుక కైవసం చేసుకుంటే మరి మైనారిటీ వర్గాలు విపరీతమైనటువంటి అణచివేతకు లోనవుతాయి. వీటన్నిటి కారణంగా ఆయన చిన్న రాష్ట్రాలు ఉండటమే మేలు, ఒక పెద్ద పెద్ద రాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో నిర్మిస్తే ఈ బలమైనటువంటి వర్గాలే రేపు దేశ సమగ్రతకు కూడా విభంగాన్ని కలిగించే ప్రమాదం లేకపోలేదు అనే మాట కూడా అంబేద్కర్ చెప్తారు. వీటన్నింటి నేపథ్యంలో ఆయన చిన్న రాష్ట్రాల కోసం ప్రతిపాదన చేస్తారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసింది మనం ఢిల్లీలో ఈ వాదనలను ఉపయోగించి చెప్పిన విషయం ఏమిటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాల యొక్క గుత్తాధిపత్యం కారణంగా అశేష ప్రజలకి ప్రభుత్వం నుంచి రావలసినటువంటి మద్దతు రాలేకపోతున్నది. ఈ ప్రభుత్వం అనేది 30 మంది చేతుల లోపల మరి అది ఒక బందీ అయిపోయింది, వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తున్నది, వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ కారణంగానే ఇవాళ ఒక బలమైన వర్గం ఎదిగి మొత్తం ప్రజల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది.
పెట్టుబడులు లేక చేనేత కార్మికులు అదే విధంగా రైతులు అనేక వర్గాల ప్రజలు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు అనే మాట మనం వివరించి అందుకని ఇవాల తెలంగాణ ప్రాంతంలో ఈ అణచివేతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిచినాయి అవన్నీ తెలంగాణ ఉద్యమంలో ఒక వేదిక మీదకి వచ్చి ఒక సమిష్టిగా ఒక పోరాటాన్ని నిర్వహిస్తున్నాయి ఇది ప్రజలు సామాజిక న్యాయం కోసం చేస్తున్న పోరాటం అని అంబేద్కర్ దృక్పథం నుంచి మనం వివరిస్తే చాలా మంది మనం చెప్పిన వివరణతోని ఆకర్షితులై చాలా మంది ఈ మధ్యన ఒక జర్నలిస్ట్ చెప్తుండే మాకు ఏమని చెప్తున్నాడంటే ఇప్పుడు సమైక్య ఆందోళనలు ఎవరయ్యా అంటే ఇగో ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ డీలరు ఆయన కాంట్రాక్టరు ఇగో ఇంకొక ఆయన ఇంకో పెద్ద కాంట్రాక్టరు ఈయన దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు నిర్మించిన ఆయన ఈయన వీళ్ళే కదా కనబడేది వద్దనేటోళ్ళు మరి కావాలనేటోళ్ళు అక్కడ ఎవరు కనబడుతున్నారంటే మామూలు ప్రజలంతా లేచి నిలబడి మాకు తెలంగాణ కావాలని అడుగుతున్నారు అది చూడంగానే సభకు అర్థమైతేనే ఉండే వీళ్ళంతా ల్యాండ్ గ్రాబర్స్ కలిసి హైదరాబాద్ భూముల కోసం తెలంగాణను అడ్డుకుంటున్నారని సభలో మాట్లాడుతుండ్రి తెలంగాణ వాళ్ళు నిలబడంగానేమో వీళ్ళు ఏదో న్యాయం అడుగుతున్నారు తప్పే ఉండాలి అంటే ఇంత మనం ఎట్లా ఒప్పించగలిగినాం ఢిల్లీలో అంటే ఈ ఉద్యమం వెనుక సాధారణ ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి ఇది సామాజిక న్యాయం కోసం సాగుతున్నటువంటి ఉద్యమం ఈ ఉద్యమం కనుక విజయవంతమైతే శాంతియుతంగా మార్పుకు అవకాశం కలుగుతుంది ప్రజలకు అభివృద్ధిలో వాటా దక్కేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలకు నాయకత్వంలో భాగస్వామ్యం దొరికే అవకాశం ఉంటుంది సాధారణ ప్రజలకు మీరు ఇవన్నీ గమనించాలి అందుకని ఈ ఉద్యమాన్ని కేవలము ఏదో మత మౌఢ్యంతోనో లేకపోతే ప్రాంతీయ మౌఢ్యంతోనో లేకపోతే ఒక రాజకీయ అవసరాల కోసమో నడుపుతున్న ఉద్యమం కాదు ఇది సామాజిక న్యాయ పోరాటం అనే మాట మనం ఢిల్లీలో వివరించాం ఇది ప్రజాస్వామ్యం కోసం సాగుతున్న పోరాటం మీరు జాగ్రత్తగా గమనించాలి అనే మాట మనం ఢిల్లీలో చెప్పినప్పుడు చాలా మంది మన మాట విన్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఇవన్నీ వివరించిన తర్వాత ఒక పావు గంట ఎప్పుడు కూడా వాళ్ళు గట్టిగా తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళు ఆంధ్ర నాయకులతో చేతులు కలిపినప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంత ఒక అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన అనేది ఒక మార్గనిర్దేశన తెలంగాణ ఉద్యమాన్ని వివరించడానికి మనకు ఒక దృక్పథాన్ని తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టడానికి కావలసినటువంటి ఒక సిద్ధాంతాన్ని వీటన్నింటినీ కూడా అందజేస్తుంది అవే మనకు ఉండబట్టి మనం ఢిల్లీలో కానీ చాలా చోట్ల కానీ ఉద్యమానికి అనుకూలంగా మద్దతును కూడగట్టగలిగినాం ఇవాళ తెలంగాణ సాధించగలిగినాం ఈ ప్రత్యేకతల వల్లనే అంబేద్కర్ అంతకుముందు మనం ఎన్ని విషయాలు చెప్పినా ఈ ఉద్యమానికి ఉండేటువంటి లక్ష్యాన్ని స్పష్టంగా వివరించడంలో అంబేద్కర్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మీద రాసిన వ్యాసాలు భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద రాసినటువంటి వ్యాసాలు బాగా మనకు తోడ్పడినాయి అంబేద్కర్ చెప్పింది కూడా ఇట్లాంటి రాష్ట్రాల వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది రేపు మనం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలు రెండు మొదటిది పంపకాల్లో న్యాయం జరగాలి రెండు అభివృద్ధిలో బాట ప్రజలకు దక్కాలి అనేది మనం కోరుకుంటున్నాం ఇలా చాలా మంది అడుగుతున్నారు మేము అభివృద్ధి చేస్తామని నేను అభివృద్ధి ఎవ్వరు కూడా నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా మూడు పూటలు తిండి దొరికేటట్టు చూస్తాను అంటలేను అందరూ ఏమంటున్నారంటే మేము సింగపూర్ నుంచి చేస్తాం మేము జపాన్ చేస్తాం మేము చైనా చేస్తాం మేము ఎవరి లెక్కే రాదలుచుకోలేదు మా లెక్కనే మేము ఉండదలుచుకున్నాం అనే మాట మాత్రమే చెప్తాము ఇవాళ తెలంగాణ ప్రజలుగా మేము మా అభివృద్ధి మేం చేసుకుంటాం ఆ అభివృద్ధి మా అందరం మలుచుకుంటాం అనేటువంటి మాట ఇవాళ మనం మాత్రమే ఎందుకు అనగలుగుతున్నాం అంటే వెనకాల ఈ ఆలోచన ఈ స్ఫూర్తి ఆ స్ఫూర్తితో పోరాటం చేసినాం కాబట్టి ఆ స్ఫూర్తితో ఇవాళ ఒక మాట మనం మాట్లాడగలుగుతున్నాం ఇది మనతోని సాధ్యం ఎందుకైంది అంటే మనం ఈ ఆలోచనను స్వీకరించి ఉన్నాం కాబట్టి ఇగో ఇవి లక్ష్యాలుగానే మనం పనిచేస్తాం తప్పకుండా అందరికీ వాటా దక్కాలి తప్పకుండా అందరికీ మరి పంపకాల్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి మనం ఏది అన్యాయం అడుగుతలేము ఇది మనం అడుగుతున్నటువంటి కోరిక కాబట్టి అభివృద్ధి అంటే ఓ గోడ పెద్దగా చెప్పినా ఓ బ్రిడ్జ్ ఎక్కువగట్టినా ఓ రోడ్డు వెడలు పేసినా అనేది కాదు అభివృద్ధి మనిషి జీవితంలో వెలుగెంత నింపగలిగిన అనేది ఇక్కడ చాలా కీలకం అది మన ప్రమాణం అవుతుంది అట్లాంటి ఆలోచన ఇవాళ మనం చేసి అభివృద్ధిని ఇంకొక రకంగా చూడగలుగుతున్నామంటే ఆ అభివృద్ధికి కొలమానాన్ని మనిషిని తీసుకురాగలిగినాం ఆ అభివృద్ధికి కొలమానాన్ని రోడ్లను లేకపోతే సింగపూర్ను జపాన్ను తీసుకొస్తలేము ఆ అభివృద్ధి కొలమానం
మనిషిని తీసుకొస్తున్నాం. ఈ మనిషికి తిండి దొరికితే, ఈ మనిషికి బట్ట దొరికితే, ఇల్లు దొరికితే ఆయన ఇతరుల నుంచి ఆధిపత్యానికి లోను కాకుండా సుఖంగా జీవించగలిగితే గప్పుడు మనం అభివృద్ధి చెందినట్టు అనే ఒక ఆలోచన తీయగలిగినమంటే ఇదో ఈ స్ఫూర్తితో. ఇట్లాంటి దశలు దిశలు మనం అభివృద్ధి చేసుకోవటానికి జేఏసీ కొనసాగుతుంది, మన సంఘాలు కొనసాగుతాయి. ఈ సంఘాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో ఒక చర్చ ద్వారా నిరంతరం ప్రభు ప్రజలను చైతన్యపరుస్తూ మరి ప్రభుత్వం పైన కూడా కావలసినటువంటి ఒత్తిడి తీసుకొస్తూ మనం మార్పును సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇట్లాంటి మీటింగులు ఈ ఆలోచనలన్నింటినీ పునశ్చరణ చేసుకోవడానికి వాటిలో ఉన్నటువంటి అనేక కోణాలను వెలుగులోకి తేవడానికి మనకు ఉపయోగపడతాయి. మరి ఈ మంచి మీటింగ్ వారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నగరాల జంట నగరాల శాఖ వారిని అభినందిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.